ఆ తర్వాత మీరు మరి నాగార్జున గారి సినిమాలు రెండు చేశారు కదా. నాగార్జున గారితో రెండు, నేను నన్ను బాస్ మరి ఇంకా ఇంకా తర్వాత మనసంత అనుగా తర్వాత మళ్ళీ ఫాలోఅడ్ బై ఉదయ్ కిరణ్ ఫిల్మే చేశాను. శ్రీరామ్ అది రీమేక్, అఫీషియల్ రీమేక్, బురుపల్లి గారిది దిల్లు, తమిళ దిల్లు, తెలుగులో శ్రీరాము. తర్వాత నేను నన్ను నాగార్జున గారితో చేసాం. నవదీప్ తోటి ఒకటి చేసాం మధ్యలో, తేజ గారి జై అవ్వగానే నవదీప్ తోటి మనసు మాట విందని ఒక సినిమా చేసాం. అది పోయింది. తర్వాత స్టిల్ నాగార్జున గారు నేను నన్ను బాగుంది కదా, శివప్రసాద్ రెడ్డి గారు నాగార్జున గారు ఇద్దరు మళ్ళీ బాస్ చేద్దాం అన్నారు, చేసాం. ఆ తర్వాత ఎంఎస్ రాజు గారు ఆట. ఇప్పుడు ఈ మధ్యలో సినిమాలు రెండు ఎందుకు పోయినాయి మీ ఉద్దేశంలో? యాక్చువల్గా శ్రీరాము సినిమాగా పోలేదు, శ్రీరామ్ సినిమా కాదు అండి, తర్వాత మనసు మాట వెందు పోయింది. మనసు మాట వెందు బాసు ఎందుకు పోయినాయి? బాసు నా దృష్టిలో బాస్ అప్పుడు జరిగింది ఏంటంటే, మేము రాసుకున్న స్క్రిప్ట్, తీసిన స్క్రిప్ట్ సెకండ్ హాఫ్ టోటల్గా హీరో క్యారెక్టర్ చేంజ్ అయిపోయింది. మధ్యలో శ్రీరామ్ దాస్ ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక శ్రీరామ్ దాస్ సెన్సేషనల్ హిట్ అయింది, నేను కన్ఫ్యూజ్ అయిపోయా. అందులోనేమో చాలా సాత్వికమైన హీరో, నా దాంట్లో అసలు కఠినాత్ముడు. అంటే మనం ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీకు నాగేశ్వరరావు గారు ప్రేమ్ నగర్లో ఒక ఉదాత్తత ఉంటుంది, అందరూ లైక్ చేశారు. విచిత్ర బంధంలో ఆయన ఫస్ట్ సీన్లో వాణిశ్రీ గారిని రేప్ చేస్తాడు, అది ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ స్టిల్ అది హిట్ అయింది. అంత కాంట్రాస్ట్ ఉన్న క్యారెక్టర్ బాస్లో నాగార్జున గారు ఫస్ట్ రాసుకున్నది. శ్రేయ కూడా లేదు అసలు, అంటే కథలో శ్రేయ క్యారెక్టర్ ఒక సీన్లో డైలాగ్గా ఉంటుంది తప్ప మనిషిగా లేదు, ఫిజికల్గా లేదు. అందుకని పూనం బజ్వాని పెట్టాం. ఫుల్ ఒక మాస్ ఎంటర్టైనర్, మన్మధుడికి మాస్ కలర్ అనమాట బాస్, ఒరిజినల్గా రాసింది. శ్రీరామ్ రామ్దాస్ పెద్ద హిట్ అయింది, అసలు కల్ట్ క్లాసిక్. నేనే కొన్ని వేల సార్లు ఆ పాటలు వినేసి బిట్లు ఇంటర్లూడ్ మ్యూజిక్లతో సహా హమ్ చేసేసి అంత బట్టి కొట్టేసాం. అలాంటిది అది పెద్ద హిట్ అయ్యాక బాస్ ఫస్ట్ షెడ్యూల్ అయింది. దాన్ని రిలీజ్ అప్పుడు పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీ ఇంటర్వ్యూలు అన్నీ మన సెట్లో జరుగుతుండేవి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో. దాంతో చిన్న కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆయనకి ఎప్పుడైనా, అండ్ నాగార్జున గారి ట్రాక్ రికార్డులో ఎప్పుడైనా ఒక కల్ట్ క్లాసిక్ అన్నమయ్య కానీ శివ కానీ ఒక లెవెల్లో ఆయన యాక్సెప్ట్ చేశాక ఇమ్మీడియట్గా ఇంకొకలాగా ఆయన యాక్సెప్ట్ చేసిన రికార్డు లేదు. వెంట వెంటనే ఆయన్ని అంటే ఓన్ చేసుకుంటే అంత బలంగా చేసి నేను భయపడ్డా. బాస్ తేడా అంటే ఎట్లా చేసినా కంపారిజన్ వస్తుంది, చిన్న సేఫ్ గేమ్ ఆడేస్తే సినిమా అట్లీస్ట్ ఆడవాళ్ళకి దగ్గరగా ఆయన బాగా ఎక్కువ చేరువుగా ఉన్నారు, మనం ఎందుకు తెలియకుండా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామేమో అని డౌట్ వచ్చేసింది. వచ్చి ఆ సెకండ్ ఆ కన్ఫ్యూజన్లో సెకండ్ హాఫ్ ఆయన కళ్ళమని నీళ్ళు పెట్టుకుని ఆ అమ్మాయి కోసం వస్తున్నా అని పాడి, ఇవన్నీ ఒరిజినల్ స్క్రిప్ట్లో లేకుండా మీకు ఇప్పుడు ఇవాళ యాటిట్యూడ్లో ఒక అజిత్ లాంటి క్యారెక్టర్ చేస్తే ఎట్లా ఉంటుందో అలా ఉండే. క్లైమాక్స్ లాస్ట్ షార్ట్ లాస్ట్ ఫ్రేమ్ దాకా చీపో అంటాడు నయన్తారని, అసలు పట్టించుకోడు. ఒక ఫారిన్ డెలిగేట్స్ కాన్ఫరెన్స్లో ఈ అమ్మాయి పెళ్ళి అవుతుంటే కూడా అక్కడ కాన్ఫరెన్స్లో 1500 కోట్ల బిజినెస్ మాట్లాడుతున్న ఒక పరమ హార్డ్ కోర్ మేల్ చావనిస్ట్ బిజినెస్ మ్యాన్, ఎప్పుడైతే ఇంటర్వెల్ నుంచి స్లోగా మనం ఆ క్యారెక్టర్ని అలా పీక్లోకి తీసుకెళ్ళి పడేసాం. దాంతో నేను అనుకున్నా, నాకు అంటే ఎడిటింగ్ రూమ్ స్టేజ్లోనే డౌట్ వచ్చేసింది, ఎక్కడ చిన్న కన్ఫ్యూజన్. ఎందుకంటే ఎడిట్ చేసేటప్పుడు మీకు తెలుసు కదా, ఇది పబ్లిక్ కోసమే మీకు కాదు, మనం ఎక్కడైతే ఇది ఉంచుదామా అది వద్దా అని కన్ఫ్యూజ్ అవుతామో సినిమా తేడా అని అర్థం. ప్రొడ్యూసర్లకి ఇంకొకలాగైనా చెబుతాము లేదా వాళ్ళ సలహా అయినా అడుగుతాము, అది ఎక్కడో తేడా కొట్టేస్తుంది. అలా అంటే ఈ డిఫరెన్స్ మీరే చేద్దాం అనుకున్నారా, ప్రొడ్యూసర్ అనుకున్నారా, హీరో అనుకున్నారు? యాక్చువల్గా ఆ కన్ఫ్యూషన్ హీరో ప్రొడ్యూసరు నాకు ముగ్గురికి ఉండింది. నాకు నేను కొంచెం స్క్రిప్ట్ సైడే స్ట్రాంగ్ ఉండేవాడు, నాకు తెలియదు కదా మనం అంటే జనరల్గా మార్పుకి మనం అంగీకరించాం కదా. సో ఆయన అన్నాడు, వన్ ఆఫ్ ద మీటింగ్స్లో నాగార్జున గారు కూడా అన్నారు, లేడీస్ అంటే వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. ఈవెన్ రామ్దాస్ థియేటర్ ఫుట్ఫాల్ చూస్తే అసలు ఓ అని, సెకండ్ హాఫ్లో ఆయన రాములు వారి కోసం పాట పాడుతుంటే ఆడవాళ్ళు విపరీతంగా ఏడుస్తున్నవి మేము స్వయంగా చూసాము.
ఎందుకంటే బాస్ కథ అంతా రామదాస్ సెట్కి వెళ్ళే చెప్తూ డిస్కస్ చేసి వస్తుండేవాడి. సో అలా ఆయన ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు వెంటనే ఈ క్యారెక్టర్ హౌ దే రిసీవ్ అన్నది డౌట్ ఉండింది అన్నారు. అది ఇంకా వెంటనే బలంగా పట్టేసుకుంది మనసులో. ఆయన సజెస్టివ్గానే చెప్పుకుంటారు, మనం అది సీరియస్గా తీసేసుకుని ఆ కన్విక్షన్ ఎప్పుడైతే పోతుందో అప్పుడే తేడా కొడుతుంది. అండ్ దానికి తోడు రిలీజ్ ఒకటి చాలా రాంగ్ టైం, స్టాలిన్ మీద వేయకుండా ఉండాల్సింది, స్టాలిన్ మీద డైరెక్ట్. అది దాంతో అప్పుడు కూడా కొంచెం భయం ఉండింది. వన్ వీక్ గ్యాప్లోనే రెండు పెద్ద సినిమాలు ఇప్పట్లాగా లేదు కదా పరిస్థితి. సో రన్ ఉండేది సినిమాకి, ఆ రన్ మిస్ అవుతామని భయపడే వాళ్ళం. అది నిజంగానే మిస్ అయిపోయాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని